Radio. ఏం చెప్తానవరా శివ? ఆడుకుంటానా బాబు? ఏమాట ఆడుకుంటానవరా? కోసేపు గారు ఐదు తోలు ఇంటి పోయి ఆడుకోబో, పోయి ఆడుకోబో. అరే గాలి అచ్చా ఒక్కతే ఉన్నదట, చేసేపు కూర్చొని రాపోరా. అరే ఈ 10 రూపాయలు తీసుకుపోయి శాంతి పక్కనే కూర్చొని కొనుక్కొని తినరా. అరే శివగా గా లడ్డుగాడు బుజ్జుగాడు వాళ్ళ అమ్మ మోలి ఇంటికి వేరు, నిన్ను కూడా తోలెత్తే బారా. నాకు సైకిల్ కొనిస్తావా? సైకిల్ ఏందిరా, కొండగట్టుకు పోయినప్పుడు జీపే కొనిస్తా. రవలి ఇన్ని తయారు అయిపోవే, ఊక అమ్మ మోలి ఇంటికి పోతా పోతా అంటాడు, పోతా పోతా అంటాడు. నువ్వు అనలేదురా, పోతా అంటావు అంటారా, పో. అవ్వ కొడుకు నువ్వు మంచిగా ఉండలే నాకు అన్నారా, నువ్వు తా అంటే అడు తండాలి అంటాడు. ఒక్కొక్క పోరగాడు అమ్మమ్మ ఇంటికి పోతా అంటే నా ప్రాణం ఆయమంటాంది, పోరా పోరా అంటే నేను మూడు అంటాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? అరే శివ నిన్ను కొట్ట తిట్ట గాని మాయ కాదు, దాన్న తయారు కాపోరా, చెప్పని నేను చెత్త. చెప్పని తయారుగా అబ్బా, ఈ బల్ల ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో, నాకు గండమే ఉన్నది. ఏమైందే తయారు చేస్తానా? అరే శివ ఈ బ్యాగ్ పట్టుకుని బండి కాడు, నేను బండి తాళాలు పట్టుకొని వస్తా. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇవ రవలి అన్ని అటువో ఇటు దించేస్తా, వచ్చేటప్పుడు మల్లె పూలు చికెన్ పట్టుకొస్తా. సరేనా రే పట్టుకొని మీ బావ డ్యూటీ వేయండు, 4 రోజులకే రాడు, 4 రోజులకే రాడు, ఒక్కదాని భయం అవుతుందని మీ ఇంటికాడ వండుకుంటాను వచ్చిన. ఏంది 4 రోజులు ఇక్కడ వండుకుంటావా? అద్దు మా శంకర్ ఊకోడు. ఏ మీ శంకర్ అన్నాడే మొన్న, అన్న డ్యూటీ పోతే మా ఇంటికాడ ఉండు తీవదని అన్నాడు, అందుకే వచ్చిన. ఏంది మా శంకర్ అన్నాడా? ఇంకేమన్నాడు అనుకున్నావే, మీరిద్దరు ఇంట్లో వండుర్రి నేను నాకు ఇట్లా వంట అన్నాడు, అందుకే వచ్చిన. అంటాడు అంటాడు, ఎందుకన్నాడు? అవతల అన్న అంటాడు, ఇంటికి వచ్చినాక నన్ను కోసం పెడతాడు. సరే కానీ మరదేటి వేయండి, మా పిల్లగాన్ని అవ్వాలి ఇంటి కాడ తోడడానికి వేయండు. మంచిగా తోలడానికి వేంటి, మళ్ళీ బడి సాలేసరికి తోలుకురావచ్చు. ఇంకేంది నేను నచ్చిన కదా మీకు బెంగటి ఇలాగంటూ ఉంటుంది. గట్లనే ఉన్నది కథ. సరే కానీ ఏం కూర అండి నవే? ఇంకేం కూర అండలే, మీ మంది రాగా చికెన్ తెస్తా అన్నాడు. డాక్టర్ తినకన్నాడు, తినకపోతే మరదే ఏమనుకుంటాడో ఏమో, తింటా తి. తినడు గురించి కాదు కానీ అది వచ్చినాక నేను చూస్తే ఏమంటాడో అని నాకు భయం అవుతుంది. ఓ పిసపోరి నన్నేమంటాడే, మంచిగా వచ్చిన తీవని అంటాడు. నేను ఇంట్లో పోదా పోరండి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ తెచ్చిన 3-7 మల్లె పువ్వులు తీసుకున్నా, ఇలా అంతా చికెన్ తీసుకున్నా, ఇవేనాక ఇవాళ పొరక పొరక కావాలి, పొట్టు పొట్టు కావాలి. ఇక నా ప్రతాపం ఏందో నేను చూస్తా, ఈ తెలుగులోకి వెళ్ళాలి. బాలరాజు
ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. చూస్తే కదా ఇవాళ చూస్తే ఏంటి శంకర్ గారికి ఎలా సంబరంగా ఉన్నాడు, ఏం దొరికిందో అనుకుంటాడు. నా భార్య వెట్టింగ్ వెట్టింగ్ సంబరానా మా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చిన. ఇది మా ఇల్లు కాదు పిల్లగా, మీ ఇల్లే, నేనే మీ ఇంటికి వచ్చిన. ఏ వాదిన ఒక్కతే ఉండవచ్చు అన్న, చరాక ముత్తంత సేపు ఉండిపోతుంది కావచ్చు. ముత్తంత సేపు ఉండిపోదామని వచ్చిన వాదినే. ఏ ముత్తంత సేపు కాదు పిల్లగా, ఈయనే ఉందామని వచ్చిన, ఈయనే ఉందామని వచ్చిన. ఏంది ఈయనుంటావా ఎందుకు? అబ్బో నేను చెప్తా రవళి అడు. ఓ రవళి ఒకసారి బయటికి రావే, ఈ వాళ్ళు అంతా ఎట్టకుండా మాట్లాడతాంది. మాట్లాడుతుంది ఆమె మంచిగా మాట్లాడింది, మొన్న నువ్వే అన్నావట కదా అన్న లేనప్పుడు రావాలి నేను రవళి ఒక్కతే ఉంటాను బెంగటిల్తానని, అందుకే వచ్చింది. అప్పుడెప్పుడు అంటే ఇప్పుడు వచ్చిందా? అయితే కానీ బొత్తుకున్నప్పుడు ఇంటి వాళ్ళే. అబ్బో నా భయం అవుతుంది, మొన్ననే మా ఇంటి పక్క కర్రె ముసలాడు చచ్చిపోయిండు. నీకేం భయం అన్నుండంగా అన్న రాడా? ఏంది అన్న నాలుగు రోజుల్లో రాడు పిల్లగా, గందుకే గీకి వచ్చిన. ఏంది అన్న నాలుగు రోజుల్లో రాడు పిల్లగా? అయితే కాని ఇల్లంతా మళ్ళీ వాసన వస్తుంది. ఏంది మధ్యన వాసన కాదు మరి దసన్న పువ్వు వాసన, మా ఇంటి అనుకున్నది రాడు పచ్చినప్పుడల్లా వాసన వస్తుంది. ఏ దసన్న పువ్వు వాసన గిట్ల ఎందుకు వస్తుంది? నాకు గాయంతో తెలియదా? మల్లెల వాసన మంచిగా వస్తుంది కానీ ఇంతకి కొడుకుర తెచ్చి రాలేదా? ఇగో మా తెచ్చి రండి పో. ఇగో రవళి ఏ చికెన్ నేనే అంట రాయ్. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కలిసిపోయారు. నీ అబ్బా ఎందుకు వచ్చినవే దయ్యం లెక్క, నా ఆశలన్నీ నీళ్ళ పారాయ నీళ్ళ పారాయ. ఈ పువ్వులు వాసన తప్ప దేనికి అక్కడికి వచ్చినప్పుడు ఏమైందో శంకరన్న, ఏం పూలు పట్టుకొని రంది కొద్ది కూర్చున్నావు? ఏమైంది శంకరన్న రంది కొద్ది కూర్చున్నావు? నా బతికే రందిల పడ్డదిరా అబ్బా, మొగోని బతుకు గిద్దనే ఉంటుందా రా? మరి నేను మొగోనే కాదే, నా బతుకు ఏమైంది మంచిగా ఉన్నదిగా. నీకేంద్రు, నీకు ముగ్గురు పెళ్ళాలు, నువ్వు మొగోని కాదురా, దండి మొగోనివి దండి మొగోనివి. ఆ సంగతి నాకు మాయరికే గాని ఇంతకు నీ ముచ్చటేందో చెప్పే. అరే నా బాధ నీకేం చెప్పాలరా. అరే ఎంత పని అయిపోయానే, ఈ కట్టం ఎవరికి రావద్దు,
పగ్గాల మీద ఆగుతానట్టున్నావు కదా, పగ్గాల మీద ఆగుతానట్టున్నావు కదా. అరే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పరాదురా. రమేష్ గా మంచి ఉపాయం చెప్పినవరా, నీ మేలు జన్మన మర్చిపోను. నేను పోయి ఆ వదిన సంగతి చెప్తా, చూడరా పోతానా. ఓ పో, మంచి మంచి వాళ్ళని ఆపచ్చు కానీ మదం పట్టిన వాళ్ళని ఏమాపుతాం? ఆహాయ్, ఈ దుడ్డే పాడు కాను బర్రె మీదకి ఎక్కుతాను. ఓ వాదినే, నువ్వు ఇంకెక్కడనే ఉన్నావా? మీ ఇంట్లో పెద్ద వచ్చిందట. ఏంది మా ఇంట్లో పెద్ద వచ్చిందా? ఏంటి అది? ఏమో వాదినే, కైర ఇంత కొడుకు ఇంత దొడ్డు ఉన్నదట. అమ్మో నల్లగనా, నల్లగడతో భయం అవుతోంది. ఏంటిది అది? నీ ఇష్టం, నువ్వు ఈయనే ఉన్నావనుకో ఇల్లంత తిరుగుతుంది, ఏ పక్కల్లో వచ్చిపంటది. అంత పెద్ద తలుపులు తీయగానే నా మీద పడితే ఎట్లా? అసలే నా మొగలేడు ఈ శంకర్నే దొరికిపోతా. శంకరే ఓ రవళి, పిల్లగా తలుపులు తీయురే, నాకు భయం అవుతుంది. ఏంటి వాడినే గిట్ట వచ్చినావు? ఏమైంది? గింత పొడు మా ఇంట్లో వచ్చిందంటే ఆ ఇంత తలుపులు తీయగా నా మీద పడితే ఎట్లా? గనుక నీ దగ్గరికి వచ్చిన పోరండా. ఏంది రాదు అన్నత్తడు కావచ్చు, వీడికి 4 రోజులు అవుతాంది. అమ్మో నేను ఓను, మా ఇంట్లో వచ్చింది ఆయన తచ్చి నా మీద పడితే ఎట్లా? అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఏ ఈ ఎండ గిన్ని రోజులు ఉంటుందా వాళ్ళనే, ఎప్పుడో వాచపో అన్నత్తడు కావచ్చు. మా పోత గాని ఏంది, ఈ 4 రోజులే ఇల్లంతా మళ్ళీ వాసన వస్తుంది. ఏంది నీ వాసన వాగులబోను, ఆ పూరు ఏమూర్తాన కొన్నానో ఏమో, నా బతుకు పెండల పడ్డ పూరు అయినట్టు అయింది. అయ్యో ఏమిడతా నవ్వు తీ మా పోత పోతే పోతానే బుజ్జి. అయ్యో నీ గంకు నాది నీ అన్న అత్తాడు కావచ్చు. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి వర్షం వస్తుంది.